नेल्लूर जिला विंचमूरु मंडलम एमपीडीओ कार्यालय में सचिवालय वेलफेयर सहायकुलु कार्यदर्शुलु डिजिटल नायकुलतो समावेशम निर्वहिंचारु। ई समावेशम एमपीडीओ कनकदुर्ग भवानी सिब्बंदिनि उद्देशिंचि मात्लाडुतू वेलुगु द्वारा अंदिंचे पदार्थालु सचिवालय द्वारा अंदिंचे सेवलनु गुर्चि विवरिंचारु। ఈ సమావేశంలో ఏపీఎం శ్రీనివాసరావు తమ శాఖ ద్వారా అమలుపరిచే సంక్షేమ పథకాలు వాటి అమలు వివోఏలు బాధితులను గురించి తెలియజేశారు। సచివాలయం ద్వారా ప్రజలకు అందించే సేవల నుంచి వెల్ఫేర్ సహాయకులు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు ఎం పార్వతి వెంకటరమణమ్మ లాజరు సచివాలయం కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే ప్రతి రైతు భరోసా కేంద్రంలో రైతు భరోసా కేంద్రాన్ని కేంద్రంగా చేసుకొని ఆ గ్రామాల వారీగా పంటల కార్యాచరణ పంటల సరళి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయమని చెప్పేసి మనకి ఆదేశాలు వచ్చాయి। అవగాహన లేకపోవడం కావచ్చు, లేకపోతే నూతన విధానాలు తెలియకపోవడం కావచ్చు। ఇది పంటల సరళి రైతులకు నాలెడ్జ్ కొంచెం అందించుకోవాలి। అంతా చేయించలేము ఒకేసారి, కొద్ది మందిని మనం సెలెక్టివ్గా చేసుకొని కొంత ఏరియాని మనం కన్వర్షన్ అవుతుంది, క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే పంటలు మార్చుకోవటం, ఒకే పంట కాకుండా వేరే క్రాప్కి వెళ్ళటం, అందరూ చేయరుగా ఒకసారి ఒక 100 ఎకరాలు 50 ఎకరాలు టార్గెట్ పెట్టుకుంటాం। లేదంటే ఒక చిన్న ఊరిలో 1-2 ఎకరాలు ఉందనుకోండి, 1-2 ఎకరాలు 3 ఎకరాలు ఒక రైతుని మనం ఎంపిక చేసుకొని వాళ్ళతో మనం ఈ పని చేయించినట్లయితే దాన్ని చూసి మిగిలిన ఫార్మర్స్ కూడా ఇది బాగుంది అనుకుంటే దాంట్లో మనం చేసుకోవచ్చు। కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోవాలి, మెయిన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించుకోవాలంటే మీరు కంపల్సరీగా మీ ఏవో గారిని ఏడీ గారిని అడగండి, మన ఇష్టం వచ్చిన పురుగు మందులు షాపులు చెప్పినోడు ఆ మందులు వాడేయటం, ఇష్టం వచ్చినట్టుగా ఎరువులు వేసేయటం, మనం చేసినట్లయితే అది ఆటోమేటిక్గా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గిపోతుంది। మనం యాజ్ పర్ సైంటిఫిక్ అప్రోచ్లో వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనకు తగ్గుతుంది।